నమో వెంకటేశాయ భక్తిని ఆధ్యాత్మిక తత్వాన్ని సంగీతామృతంతో రంగరించి తన కృతులతో సుసంపన్నం చేసిన ప్రాత స్మరణీయులు కర్ణాటక సంగీత సామ్రాజ్య పితామహులు సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారు శ్రీ త్యాగరాజస్వామి వారు ప్రపంచానికి ప్రసాదించిన వరం గంగా నది వలె మూడు మార్గాలతో ప్రవహించింది అవి శ్రీరామ భక్తి కవిత గానం ఈ మూడు తత్వాలు పూర్వజన్మార్జితమైన పుణ్యం చేతనే తప్ప మనుష్య ప్రయత్నంతో గాని ఆకస్మికంగా గాని లభించినవి కావని ప్రగాఢంగా విశ్వసించిన గొప్ప సంగీత సాహిత్య గాన గంధర్వ తత్పరులు శ్రీ త్యాగరాజస్వామివారు సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి సంగీతోత్సవాలు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో వైభవంగా జరిగాయి ఈ సంగీతోత్సవాల్లో ప్రముఖ సంగీత విద్వాంసులు పాల్గొని తమ సంగీత ప్రతిభతో ప్రేక్షకులను అలరించారు ఇందులో భాగంగా ఈనాటి మన ఈ కార్యక్రమంలో విశాఖపట్టణానికి చెందిన ప్రముఖ గాయని శ్రీమతి ఎం సుధారాణి బృందం వారు ఆలపించిన భక్తి కీర్తనలు ప్రేక్షకులను మంత్రముగ్ధుని చేశాయి ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం ఆనంద నందను నీలీలలే ఆనంద నందను నీలీలలే ఏ రీతి పాడుదునో ఆనంద నంద నూనీలీలలే ఏ రీతి పాడుదునో ఆనంద నంద నూనీలీలలే ఏ రీతి పాడుదునో ఆనంద ఆనంద నందను నీలీలలే
ఏరీతి పాడుదునో ఏరీతి పాడు గరి సని ఆనంద నంద నూరు నీలే మగ గ మగరి సని సని ద మగ మగరి సని రి సని రి సని ని ద మయే రీతి ఆడుదు పాప
పద పమ గ మా మా పవ గరి గ గ గ మగరి సరి సమగరి సపవ గరి గ మా పవ గరి ద గరి ద గరి ద సని ద గరి ద సని ద మగ మ సని ద పమ ప సని ద సని ద ఇ సని ద పమ ప సని ద పమ ద పవ గరి ద ద గరి ద స స మగగ 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 మగరి దని దగరి దని దగరి దని ద మగరి దని ద మగరి దగరి నిగరి దాస పమ పదని ద ప మగ మ ప మగరి మ ప మగరి దని సగ దాస ని ద ని ని ద గ గ మ గ గ మ ని ని స స ని ద మ మ మ గ ని ద స గ రి గ మ ప మ గ రి గ మ ప ద ప గ రి ద ప గ రి మ గ రి స మ గ రి ద మ గ రి ని స గ రి ని గ రి స గ రి ద ని ద మ ని ని స గ మ ప మ గ రి ద ని ద గ రి స గ మ ని ద మ గ రి స ని ని మ ని ని స గ మ ప ద ప స ని ద ప మ గ రి స గ మ రి స ని ద మ ప మ గ రి స ప స ని ద ప మ ప మ గ రి స ప స ని ద మ గ మ గ రి ద
ప్రముఖ వాగ్గేయకారులు శ్రీరామ భక్తి సంగీత సామ్రాజ్య వైతాళికులు సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి సంగీతోత్సవాల్లో భాగంగా విశాఖపట్టణానికి చెందిన శ్రీమతి ఎం సుధారాణి బృందం వారు మనోహరంగా ఆలపించిన భక్తి కీర్తనలు మిమ్మల్ని ఎంతగానో అల్లించాయని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ.